తమ్ముళ్ళు ప్లీజ్ ఏ తమ్ముళ్ళు తమ్ముడు దండం పెడతా ప్లీజ్ ఎవడబ్బ సొమ్మని కులుగుతున్నావు రామా అని దేవుణ్ణే ప్రశ్నించుంటి ఒక భక్త రామదాస్ ప్రసాద్ వాగ్గేయకారుడు నా కవిత్వాన్ని మీ రాజులకు నమ్మను నా ప్రజలకే నేను అంకితం చేస్తాను నా దేవుడికే అంకితం చేస్తానన్న అన్నమాచార్య ఒక ప్రజా వాగ్గేయకారుడు ఓ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నీది అనుకుంటున్నావు నిజాం ఈ గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఇది నీది కాదు మాది తెలంగాణ భూమి పుట్టింది అని నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నే ప్రశ్నించుంటు మహా కవి వాగ్గేయకారుడు అందరికీ తెలిసిన కవి రచయిత వాగ్గేయకారుడే మోహనత డాక్టర్ అన్నిటిని మించి ప్రాణాలు తెగించి పోరాటం చేస్తూ ఉదాహరణ తుపాకీ పట్టుకొని ఒక చేత్తో తుపాకీని మరొక చేత్తో ఒక ఆయుర్వేదిక్ ఆ మెడిసిన్ ని గొంతుతో మొత్తం ఉద్యమాన్ని నడిపినటువంటి ముగ్గురు మూర్తుల కలయిక సమస్త తెలంగాణ సారాద పోరాట యోధుల గీతిక సుద్దాల హనుమంతు అరాట్ సుద్దాల హనుమంతు గారి ఈ మహాసభకి విచ్చేసినటువంటి ఓ సుద్దాల హనుమంతు గారి అభిమానులారా ఓ వీర తెలంగాణ ముద్దు బిడ్డలారా ఓ పాత్రికేయ మిత్రులారా సభా ముందున్న అతిరథ మహారథులారా మీ అందరికీ నా వందనాలు చెప్తున్నా సభాధ్యక్షురాలు సభాధ్యక్షుడు పెద్దలు కోయికోటేశ్వరరావు గారు సభ మొదటి నుంచి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాడు ఇవాళ సభ ఏంటో అశోక్ తేజ్ గారు అసలు మామూలు చేయాలి సభ ఏంది సభ ఇవాళ ఒక్కొక్కరు ఒక మహామహా కవులు మహామహా వాగ్గేయకారులు ఆ బీపత్సవ శభాష్ అలాంటి మహానుభావుడు కోయికోటేశ్వరరావు గారికి పేదవాడికి న్యాయం ఉన్నోడికో న్యాయం అనుకుని ఈ రోజుల్లో ఒక ప్రధాన న్యాయమూర్తిగా పేరుగాంచినటువంటి మహాతల్లి అమ్మ రాధారాణి గారికి కాశీం గారికి హే అమ్మాయి హే పాప ఆ పాప పేరేం పేరు లక్ష్మి గారు కవిత్వం సుద్దారాజు గారి సొత్తు కాదు వాగ్ధాటి కోయకోటి సొత్తు కాదు స్పీచ్ కాశీం గారి అబ్బ సొత్తు కాదు ఏ నాది కూడా అని బ్రహ్మాండంగా మాట్లాడు మా తల్లి అమ్మ నీకు ఏ అమ్మ కాదు ఆ అమ్మ కాదు అసలు తెలియదు ఎవరు కాదు ఏమైనా సరే ధూమ్ ధామ్ మట్టి వాసన తెలంగాణ మట్టి వాసనని మన ముందు అలా విస్తృతపరిచినటువంటి ఏమి మహానుభావుడు ఏం మహాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ శభాష్ 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 ఏ శభాష్ శభాష్ చూడండి మీకు అలాగే ఈనాటి హీరోయిన్